ఇప్పుడు మా కార్యకర్తలపైన ఎక్కడ గాని ఒక కేసు పెడితే చాలు ఇమిడియట్ గా తెలుగుదేశం పార్టీకి టీం ఉంది ఇమిడియట్ గా మనం వెళ్ళి లీగల్ పరంగా న్యాయ పోరాటం మేము చేస్తున్నాం వాళ్ళందరికీ బెయిల్స్ వస్తున్నాయి ఇప్పుడు అదే కాకుండా మేము ఇంకో కొత్త ఆలోచనతో రాబోయే రోజుల్లో కోర్టుని ఆశ్రయిస్తాం అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి దొంగ కేసులు పెడుతున్నారు ఏ అధికారి పెడుతున్నారు అనేది మేము మాకు లీగల్ స్ట్రాటజీ ఉంది దానికి అన్ని నేను చెప్పకూడదు కదా మీకు ఒక రెండు వారాల్లో మీరే చూస్తారు అంటే సార్ ఇప్పుడు ప్రభుత్వం సొంత నిర్ణయాలు తీసుకుంటుందా లేదంటే అంటే ఆంధ్రప్రదేశ్ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుందా లేదంటే ఏంటి సార్ ఇది రాజారెడ్డి రాజ్యాంగం ఎవడు బతకూడదు ఇప్పుడు ఎవడు బతకూడదు వీళ్ళు తప్ప ఊరు ఉండకూడదు రాజ్యాంగం మనకి ఇచ్చిన స్వేచ్ఛ మనం ఎవరు వినియోగించకూడదు అనే ఆలోచనలు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు నిజంగానే ప్రజాదరణ అంతుంటే ఎందుకండి ఇంతమంది నాయకులు మీరు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకండి మీరు ఇంతమంది పైన తప్పుడు కేసు పెడుతున్నారు అరే అయ్యన్న పాత్రుడు గారి పైన నిర్భయ కేసు అంటే ఇంకేం చెప్తా స్ట్రైట్గా అడుగుతున్నాను మిమ్మల్ని అందరు అయ్యన్న పాత్రుడు గారు సీనియర్ ఆయన పైన నిర్భయ కేసు పెట్టారు అచ్చన్నదేంటి పేరే లేదు విజిలెన్స్ రిపోర్ట్లో అచ్చన్న పేరు లేదు కనీసం మంత్రి అనే పదం కూడా లేదు అంట ఏమంటారు లెటర్ చూపిస్తారు మీరు ఆ లెటర్ చూసారు కదా ఒక లెటర్ చూపిస్తారు ఇదిగో లెటర్ రాశాడు లెటర్ అయ్యా అలా నేను 100 లెటర్ రాశా మంత్రిగా నేను ఇప్పుడు చెప్తున్నా 100 రోజుగా 100 రాశా ఇప్పుడు గ్రామం నుంచి వస్తాడు సర్పంచ్ గారు వస్తారు నా దగ్గరికి ఆనాడు పిఆర్ మంత్రిగా నేను సర్పంచ్ గారు వస్తాడు అయ్యా నాకు రోడ్ కావాలంటాడు చూస్తాను ఓకే ఇమ్మీడియట్లీ సర్క్యులర్ ద ఫైల్ అంటారు తప్పది నేను ఇంకొక వస్తాడు కంపెనీ అయ్యా మేము కొత్త రకం రోడ్ వేయగలుగుతాము కొత్త టెక్నాలజీ వచ్చింది అంటాడు నేను ఏమంటాను సెక్రటరీ గారు ఇమ్మీడియట్లీ రివ్యూ అండ్ డూ ఓ పైలట్ అంటాను ఒక 50 లక్షలు అంత ఖర్చు అవుతుంది పైలట్ చేయండి బాగుంటే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా చేద్దాం తప్పండి ఆ కాగితం ఎక్కడికి వెళ్తుంది సార్ సెక్షన్కి వెళ్తుంది సెక్షన్ ఆఫీసర్ గారి దగ్గర గ్రీన్ నోట్ ద్వారా ఫైల్ మంత్రి గారికి వస్తుంది కానీ ఇక్కడ దారుణమైనది ఈఎస్ఐ విషయంలో అసలు ఫైల్ మంత్రి గారికి రాదు అంటే అచ్చెన్నాయుడు గారు ప్రమేయం లేదు దాంట్లో అసలు సంబంధం లేని సబ్జెక్ట్ ప్రమేయం లేని సబ్జెక్ట్లో కూడా తీసుకెళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడ పోతున్నారు చూడండి మొన్న 6 లక్షల కోట్లు దోచేసాను పుస్తకం వేశారు కదా 6 రూపాయలు అవినీతి జరిగిందని ఇక్కడ నిరూపించారా సంవత్సరం అయింది కదా 13 నెలలు ఇదేనా 13 నెలలు 13-14 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి ఒకటం నిరూపించారా స్ట్రైట్గా అడుగుతుంది అంటే ఎంత అవగాహన లేని మంత్రి వర్గం మంత్రులు ఉన్నారో మీరు చూడండి మన ఫైబర్ గ్రిడ్ గురించి లొకేషన్ జైలు పంపిస్తానంటున్నారు అసలు ఫైబర్ గ్రిడ్ ఐటీ మంత్రి కింద లేదని అంత కూడా తెలియదు అలాంటి సబ్ కమిటీలు అలాంటి మంత్రులు ఉన్నారు ఏం చెప్పాలి చెప్పు నా బాధలు ఇలాంటి మంత్రులు అంటే అసలు లొకేషన్ జైలు పంపిస్తాం చెప్పుకుని తిరిగే బ్యాచ్లు కనీసం అది ఏ డిపార్ట్మెంటో తెలుసుకోవాలి కదా ఫైబర్ గ్రిడ్ ఆనాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్స్ మంత్రి కింద ఉంది ఐటీ మంత్రిగా సంబంధం లేని సబ్జెక్ట్ అలా ఉంది అంటే ఏం లేదు మేము ఏమో తప్పు చేయాలి అందుకే ఏమో సాగ తిరగలుగుతున్నాం కదా ఏం తప్పు చేయాలో లెక్కపోయినా ఇట్లా ఆరోపణలు చేస్తున్నాం ఇప్పుడు అచ్చన్న గారితో అంత కదా 1000 కోట్లు దంచేశారు ఇసుక అన్నారు ఇది అన్నారు ఏమేమి ఇప్పుడు ఇసుక ధర ఎంత అండి ఇప్పుడు ఇసుక ధర 6 రేట్ల నుంచి 10 రేట్లు పెరగలేదో మద్యం ధర ఎంత ఉందండి అసలు అది మద్యం కూడా అనలేం అది తాగితే సరాసరి పైకే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం ఆరోగ్యం క్షీణించే విధంగా ఉంది మద్యం ఇప్పుడు భూములు చూడండి విశాఖపట్నంలో కుంభకోణం భూములు ఎట్లా ఆపుకుంటున్నారు చూడండి ఇంకా మిగతా రాసలీలలోనే మీ అందరూ తెలిసిందే నేను చెప్పాను అవసరంలా ఇట్లా ఉంది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఒక క్రమశిక్షణ పద్ధతిగా నడిచే రాష్ట్రాన్ని అంత అడ్డగోలుగా ఉంది డౌట్ ఎందుకో నేను చెప్పాను అవసరంలే తాగడం నడితే పాపం తాగడం నడితే చెప్తారు కదా మన ఈ బ్రాండ్లో ఇప్పుడు నిన్నారా ఆ బ్రాండ్లో నిన్నారా భూమి ఆంధ్ర గోల్డ్ ఉంది